ఫ్రెండ్స్, ఈ కేవైసీకి అయితే ముగిసిన గడువు, ఇంకా ఉచిత రేషన్ అయితే కనుక వీరెవరికి రాదు. కానీ కొంతమందికి మటుకు ఈ డేట్ అయితే కనుక గడువు అయితే పెంచారు, అది ఎవరికి ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్, గవర్నమెంట్ పథకాలకు సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్లో ప్రతిరోజు మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ అని బటన్ ప్రెస్ చేయండి. డైలీ ఫాలో అవడానికి అయితే ప్రయత్నించండి. అలాగే మీ రైస్ కార్డు యొక్క ఈకేవైసీ స్టేటస్ కంప్లీట్ అయిందా లేదా, అంటే అప్డేట్ అయిందా లేదా కూడా తెలుసుకోవడానికి కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో కూడా లింక్ అయితే ఇస్తాను. లేదా మన sktimenews.com వెబ్సైట్లోకి మీరు వెళ్ళిపోయినా కూడా మీ ఈకేవైసీ స్టేటస్ కంప్లీట్ అయిందో లేదో ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి డీటెయిల్డ్గా అయితే కనుక ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీ రేషన్ కార్డు నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయగానే మీ డీటెయిల్స్ ఈకేవైసీ కంప్లీట్ అయిందా లేదా అని చెప్పేసి ఇక్కడైతే చెక్ చేసుకోవడానికి లింక్ కూడా ఇచ్చాను. ఒకసారి అయితే కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లోనే ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఆంధ్రప్రదేశ్లో ఈకేవైసీకి అయితే ముగిసిన గడువు. రాష్ట్ర ప్రభుత్వం బియ్యం కార్డులకు ఈకేవైసీ తప్పనిసరి చేసింది. కార్డుల్లో సభ్యులుగా ఉన్న పెద్దలకు ఈకేవైసీ గడువు బుధవారంతో ముగిసింది. జిల్లాలో 503,120 మందిని ఈకేవైసీకి అయితే గుర్తించారు. ఇప్పటి వరకు 179,723 మంది, అంటే 36% ఈకేవైసీ నమోదు చేశారు. మిగతా వాళ్ళు కూడా చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్న ఆధార్ కార్డు సెంటర్లు కానీ లేకపోతే ఎక్కడ వెసులుబాటు లేక చాలామంది ఎదురు చూస్తూ అక్కడే ఉండిపోతున్నారు. కొంతమంది ఇంకా వెయిట్ చేయలేక కూడా వెళ్ళిపోతున్నారు, అంత ఇబ్బందిగా ఉంది. ఆధార్ సెంటర్లు పెంచుంటే ఇప్పటికి చాలామంది అయితే ఈ నమోదు చేసుకునే అవకాశం ఉండేది. మరో 323,392 మంది ఈకేవైసీ నమోదు చేసుకోవాలి, లేదా కనీసం గడువైనా పెంచాల్సింది ఉంది. ఆధార్ సెంటర్లైనా అప్డేట్ చేసి సెంటర్లైనా పెంచాలి, లేదంటే గడువైనా పెంచాల్సి ఉంది. మరి ఇక ఎవరికి పెంచారు ఈ యొక్క గడువు ఎవరికి పెంచారని చూస్తే, 5 ఏళ్ళు నిండిన పిల్లలకు ఆధార్ అప్డేట్ ఈకేవైసీ నమోదుకి అయితే కనుక నెలాఖరు వరకు కూడా అవకాశం ఉంది. దీంతో పిల్లలతో తల్లిదండ్రులు బ్యాంకులు పోస్ట్ ఆఫీసుల వద్ద పడిగాపులు కాస్తూ అవస్థలు పడుతున్నారు. ఇక్కడ మీరే చూస్తున్నారుగా, పడిగాపులు కాస్తూ అవస్థలు పడుతున్నారని, అంటే అక్కడ కూడా ఖాళీలు ఉండట్లేదు అనమాట. సో ఖాళీ ఉన్నట్లయితే ఈ 5 లక్షల మందికిలో చాలా మటు కనీసం 4 లక్షల మంది అయినా ఈకేవైసీ కంప్లీట్ చేసుకుని ఉండేవారు. ఇక వాలంటీర్లు సచివాలయాల వద్ద పెద్దలకు ఈకేవైసీ నమోదు వెసులుబాటు ఉన్నప్పటికీ నత్తనడకనైతే సాగుతోంది. క్షేత్రస్థాయి అధికారులు పర్యవేక్షణ కొడవరటంతో అది కాస్త ముందుకు సాగడం లేదు. వలస వెళ్లిన వేలిముద్ర పడని సభ్యులకు ఈకేవైసీ నమోదుపై క్షేత్రస్థాయి అధికారులు దృష్టి సారించలేదనే విమర్శలు ఉన్నాయి. ఉన్నతాధికారులు స్పందించి నమోదు గడువును పొడిగించాలని లబ్ధిదారులు అయితే కోరుతున్నారు. ఖచ్చితంగా నమోదు గడువు అయితే పొడిగించాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే వీరందరికీ ఇప్పుడు 5 లక్షల మందికి అర్హత ఉన్నప్పటికీ కూడా ఇక్కడ 179,000 మటుకు ఈకేవైసీ కంప్లీట్ అయింది. మిగతా వాళ్ళకి ఎందుకు కావాలంటే ఆధార్ సెంటర్ లేక ఈ అప్డేట్స్ అయ్యి సరిగా అవ్వక ఆధార్ సెంటర్స్ పెంచాల్సిన అవసరం ఉంది. అలాగే కొంచెం గడువు కూడా ఇంకొక నెలాఖరు వరకు అయితే పెంచితే చాలా మందికి అయితే కనుక ఉపయోగపడుతుంది. సో దీనికి సంబంధించి గడువు ఏదైనా పెంచే అవకాశం ఉన్నట్లయితే కనుక ఇమీడియట్గా మన ఛానల్ ద్వారా ఏ అప్డేట్ వచ్చినా వెంటనే తెలియజేస్తాను. సో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి డైలీ ఫాలో అవ్వడానికి అయితే ప్రయత్నించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.